మనక ఈసిఆర్ రోడ్ లో ఆదివారం ఉదయం ఎర్రటి టీ-షర్ట్ నల్లటి ప్యాంట్ హెల్మెట్ ధరించి సైకిల్ పై వెళ్తున్న ఓ వ్యక్తి చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కారణం ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యాయామం పై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. రోజు వేకువజామున లేచి యోగా వ్యాయామం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆదివారంలో సైక్లింగ్ కూడా చేస్తుంటారు. డిఎంకే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ఆదివారంలో ఈసీఆర్ రోడ్లో సైక్లింగ్ చేస్తుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రాష్ట్రంలో ప్రబలిన కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ నివారణ చర్యలను పర్యవేక్షించారు. రెండు నెలలుగా ఆయన సైక్లింగ్పై దృష్టి సారించలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆదివారం ఉదయం సీఎం స్టాలిన్ ఈసీఆర్ రోడ్లో సైక్లింగ్ చేశారు. ఈసీఆర్ రోడ్లోని కోవలం నుంచి మహాబలిపురం దాకా ఆయన సైకిల్ను వేగంగా నడుపుకుంటూ వెళ్లారు. ఆయనతో పాటు ఆ మార్గంలో రోజు సైక్లింగ్ చేసే యువకులు కూడా స్టాలిన్తో కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. స్టాలిన్ మార్గ మధ్యలో ఓ వృద్ధురాలి వద్ద ఆగి ఆమెను పలకరించారు. అలాగే ప్రజలను కూడా పలకరించారు. సమయంలో కారులో వెళ్లేవారు సీఎంకు టాటా చెప్తూ వెళ్లారు. సీఎం రోడ్డుపై సైకిల్పై వెళ్తుండటంతో ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. మహాబలిపురం చేరుకున్న తర్వాత అక్కడ టీ షాప్లో ఆయన టీ సేవించారు. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. స్టాలిన్ సైకిల్ నడిపిన మార్గం పొడవున పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. స్టాలిన్ సైక్లింగ్ చేస్తున్న దృశ్యాలతో ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.